గురు. వెల్కమ్ టు శ్రీగురు. మరి సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్ రాసినప్పుడు హిస్టరీ నుంచి మధ్యయుగ భారతదేశ చరిత్ర అన్న, ఇందులో ఏమేమి అంశాలు ఉన్నాయి, ఎటువంటి బిట్స్ రావడం జరుగుతుంది, లేదా ఇంతకుముందు ఎటువంటి బిట్స్ అడిగారు అనే అంశాలన్నీ కూడా ఒకసారి సజెస్ట్ చూద్దాం. ఓకే, మధ్యయుగ భారతదేశ చరిత్ర. ఈ మధ్యయుగ భారతదేశ చరిత్ర మహమ్మద్ గజనీ దండయాత్రలు అని చెప్పేసి అన్నాం. సో అది మధ్యయుగ భారతదేశ చరిత్ర. మహమ్మద్ గజనీ అన్నాం, గజనీ మహమ్మద్ అని, లేదా గజనీ మహమ్మద్ గజనీ అని. గజనీ అనేది ఒక చిన్న ప్రావిన్స్, ఒక చిన్న రాష్ట్రాన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలన చేసినవాడు ఈ గజనీ మహమ్మద్ అన్నాం. ఇతని యొక్క కోరిక ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్ను కూడా కలుపుకొని మధ్య ఆసియాలో అతిపెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని భావించాడు. మరి ఇటువంటి సందర్భంలో పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం అనేది అంత చిన్న పని కాదు. పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలన్నప్పుడు దానికి కావలసిన పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. ఇటువంటి సందర్భంలో అత్యంత తక్కువ కాలంలో ఎలా డబ్బు సాధించాలి, లేదా పొందాలి, సమకూర్చుకోవాలి అని అన్నప్పుడు దండయాత్రలు తప్ప వేరే మార్గం లేదని భావించిన వాడు ఇతడు అని చెప్పేసి అన్నాం. అందుకే 1000 నుండి 1027 వరకు 17 సార్లు దండయాత్రలు చేసిన వాడు ఇతడు. క్రీస్తు శకం వెయ్యి నుండి 1027 వరకు భారతదేశం పైన 17 సార్లు దండయాత్ర చేసినవాడు దేశ్ గజనీ మహమ్మద్, లేదా మహమ్మద్ గజనీ అని చెప్పేసి అన్నాం. సో ఏదైనా అడగవచ్చు మనకు. ఓకే, సోమనాథ దేవాలయం ముట్టడి ఎప్పుడు జరిగింది, లేదా అప్పుడు రాజెవరు, ఇట్లా అడగడానికి అవకాశం అనేది ఉంది. 1026లో జరిగిన దండయాత్రని సోమనాథ దేవాలయం ముట్టడి అని చెప్పేసి అన్నాం. సోమనాథ దేవాలయం శివాలయం అని చెప్పేసి అన్నాం. శివా టెంపుల్. ఏ కనుమ ద్వారా ఇతడు వచ్చాడు భారతదేశానికి? ఖైబర్ కనుమ, బోలాన్ కనుమ. ఖైబర్ పాస్ నుంచి రావడం జరిగింది. అట్లా ఈ 17 అటాక్స్ ఎలా జరిగాయి, ఏం కథ, ఇవన్నీ అంశాలన్నీ కూడా ఇందులో చూడడం అనేది ఒక ఎత్తు అయితే, ఇతనితో పాటు మరి ఇతని ఆస్థానంలో నివసించిన వాళ్ళు ఎవరు, ఏం కథ, ఇవన్నీ అంశాలు కూడా చూస్తాం. తర్వాత మహమ్మద్ ఘోరీ దండయాత్రలు అని అన్నాం. మహమ్మద్ ఘోరీ భారతదేశం పైన, ఇతనేమో సో దేశ అత్యంత ధనాన్ని ఎక్కువగా పోగు చేసుకోవాలి, అలా మధ్య ఆసియాలో రాజ్యస్థాపన చేయాలని భావించిన వాడు గజనీ అయితే, భారతదేశంలో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాలి, భారతదేశంలో ముస్లిం అధికార స్థాపన చేయాలని భావించిన వాడు మహమ్మద్ ఘోరీ అని అన్నాం, లేదా ఘోరీ మహమ్మద్ అని అన్నారు. మహమ్మద్ ఘోరీ దండయాత్రలు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. మహమ్మద్ ఘోరీ ముఖ్యంగా 1191-1192 అన్నాం. మొదటి తరైన్ యుద్ధము, రెండవ తరైన్ యుద్ధము. ఓకే, సో మొదటి తరైన్ యుద్ధం అన్నాం. సో 1191 మొదటి తరైన్ యుద్ధము, మొదటి తరైన్ అని అన్నారు. రెండవ తరైన్ యుద్ధము అని చెప్పేసి అన్నాం. పృథ్వీరాజ్ చౌహాన్ వర్సెస్ దిస్ మహమ్మద్ ఘోరీ, చౌహాన్స్, పృథ్వీరాజ్ చౌహాన్ వర్సెస్ దిస్ వన్. ఈ రాజపుత్రలో ప్రతిహారుల తర్వాత మరి సో పేరుగాంచిన వాళ్ళు చౌహానులు అన్నాం. చౌహాన్లు ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేయడం అనేది జరిగింది. అలా మరి మొదటి తరైన్ అన్నాం, రెండవ తరైన్ 1191 అని చెప్పేసి అన్నాం, 1192 రెండవ తరైన్ యుద్ధము అని చెప్పేసి అన్నాం. ఇవి ప్రాధాన్యతను సంతరించుకున్నట్లుగా తెలుస్తుంది. చివరికి పృథ్వీరాజ్ చౌహాన్ ఓటమి పాలయ్యాడు. ఓకే, అలా మరి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠిద్దామనే ఆలోచన కలిగిన వాడు దిస్ మహమ్మద్ ఘోరీ అన్నాం. మహమ్మద్ ఘోరీ ఈ బానిస ఎవరన్నట్లయితే, సో దిస్ కుతుబుద్దీన్ ఐబక్, కుతుబుద్దీన్ ఐబక్ ఇతని యొక్క బానిస, కుతుబుద్దీన్ ఐబక్. మరి అర్ధాంతరంగా ఏమైందంటే, 1206లో ఎప్పుడైతే ఇతను మరణించాడో మహమ్మద్ ఘోరీ, ఇటువంటి సందర్భం అంటే రాజ్యస్థాపన చేయకుండానే మరణించిన వాడు ఘోరీ. దీన్ని ఉపయోగించుకున్నవాడు ఇతని బానిస అయినటువంటి కుతుబుద్దీన్ ఐబక్. మరి ఈ రాజ్యస్థాపన చేయడం జరిగింది అని చెప్పేసి అన్న, ముస్లిం రాజ్యస్థాపన చేసినట్లుగా తెలుస్తుంది. ఢిల్లీ సుల్తానులు అని చెప్పేసి అన్నాం. ఢిల్లీ సుల్తాన్, నెక్స్ట్ టాపిక్ మరి చూసినట్లయితే, ఈ ఢిల్లీ సుల్తానులు ఢిల్లీని కేంద్రంగా చేసుకుని పరిపాలించడం వల్ల వీళ్ళకి ఏమని పేరంటే ఢిల్లీ సుల్తానులు అని చెప్పేసి పేరు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇందులో మొదటి వంశం ఏది అంటే బానిస వంశం. 1206 నుంచి 1290 వరకు పరిపాలన చేసిన వంశం ఇది అని చెప్పేసి తెలుస్తుంది. బానిస వంశము, స్లేవ్ డైనాసిటీ అని చెప్పేసి అన్న బానిస వంశము. ఈ వంశంలో పరిపాలన చేసిన వాళ్ళందరూ తా మొదట బానిసలుగా ఉన్నవాళ్ళే. అందువల్ల మరి ఈ వంశానికి ఏమని పేరంటే బానిస వంశం అని పేరు పెట్టారు. స్లేవ్ డైనాసిటీ అని చెప్పేసి పేర్కొన్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. కుతుబుద్దీన్ ఐబక్ కానీ, అతని తర్వాత మరి ఇల్టుట్మిష్ కానీ, రజియా సుల్తానా కానీ, బాల్బన్ కానీ, వీళ్ళందరూ అన్నాం
అలా బానిస వంశంలో గొప్ప చక్రవర్తిగా పేరుగాంచిన వాడు బాల్బన్ అని చెప్పేసి అన్నాం. ఓకే, రాజు దైవంశ సంభూతుడు అని నమ్మినవాడు ఈ బాల్బన్ అని చెప్పేసి అని అన్నాం. బాల్బన్. ఓకే, స జరోకా దర్శన్, రాజును సందర్శించాలన్నప్పుడు, చక్రవర్తిని సందర్శించాలన్నప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలి అని చెప్పేసి పేర్కొన్నవాడు బాల్బన్ అన్నాం. అలా ఈ బానిస వంశంలో గొప్ప చక్రవర్తి బాల్బన్ అని చెప్పేసి అన్నాం. బానిస వంశం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇట్స్ ఇన్ ద 1206 అండ్ కంటిన్యూ టెల్ సదేస్ 1290 వరకు ఉన్నటువంటిది అని చెప్పేసి అన్నాం. ఇక రెండవది ఖిల్జీ వంశం. ఈ ఖిల్జీ వంశం అన్నాం, జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ ఏర్పాటు చేసింది ఈ ఖిల్జీ వంశం. జలాలుద్దీన్ ఫిరోజ్, ఈ జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ ఏర్పాటు చేసినటువంటిది ఖిల్జీ వంశం అన్నాం. ఈ ఖిల్జీ వంశంలో అందరికంటే గొప్ప చక్రవర్తి అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇందులో గొప్ప చక్రవర్తి అల్లావుద్దీన్, ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ అని చెప్పేసి అన్నాం. అల్లావుద్దీన్ ఖిల్జీ అనే తన అందరికంటే గొప్ప చక్రవర్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదేమో 1290 నుంచి సో దేస్ 1320 వరకు కొనసాగినట్లుగా తెలుస్తుంది. 1290-1320 వరకు కొనసాగినటువంటిది ఏది అంటే ఖిల్జీ వంశం. అల్లావుద్దీన్ ఖిల్జీ మొట్టమొదటిసారిగా సిద్ధ సైన్యాన్ని, సిద్ధ సైన్యం అంటే స్టాండింగ్ ఆర్మీ అని అన్నాం. ఈ స్టాండింగ్ ఆర్మీని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఎవరిది అన్నట్లయితే సో దేస్ అల్లావుద్దీన్ ఖిల్జీ అని చెప్పేసి అన్నాం. సిద్ధ సైన్యము, స్టాండింగ్ ఆర్మీ అని చెప్పేసి అంటున్నాం. ఈ జీతాలు ఇచ్చే పద్ధతిని కూడా ప్రవేశపెట్టాడు. అంతకుముందు జాగీర్ పద్ధతి ఉండేది, సైనికులకు జీతాలు ఇచ్చేవాళ్ళు కాదు, జాగీర్లు, కొంత భూములన్నీ కేటాయించేవాళ్ళు. అక్కడ వచ్చేటటువంటి ఆదాయాన్ని జీత భత్యాలుగా తీసుకునేవాళ్ళు. ఆ జాగీర్ పద్ధతిని రద్దు చేసి జీతాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టింది అల్లావుద్దీన్ ఖిల్జీ అని చెప్పేసి అన్నాం. సైనికులకు హాజరు పట్టికను ఏర్పాటు చేశాడు, సైనికులకు హాజరు పట్టికను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. అదే రకంగా గుర్రాలపైన ముద్రలు వేసే పద్ధతి, దాగ్ పద్ధతిని ప్రవేశపెట్టాడు. సైనికుల హాజరు పట్టికను చహరా అని చెప్పేసి అని అన్నారు. దాగ్ పద్ధతి అంటే గుర్రాలపై ముద్రలు వేసే పద్ధతి అన్నాం. మరి ముద్రలు ఎక్కడ వేశారంటే చెవి పైన వేసేవాళ్ళు. ఓకే, గుర్రం యొక్క రైట్ ఇయర్ పైన వేసేవాళ్ళు. అలా ముద్రలు వేసే పద్ధతికి దాగ్ పద్ధతి అని చెప్పేసి అన్నాం. ఇక ఈ మార్కెట్ రీఫార్మ్స్ అనేటివి అల్లావుద్దీన్ ఖిల్జీకి ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది ఈ మార్కెట్ సంస్కరణ. ఎందుకంటే జీతభత్యాలు ఇచ్చాడు సైనికులకు అన్నాం. ఇతని ఆశయం ఏంటి అంటే అలెగ్జాండర్ వలె ప్రపంచ విజేత కావాలి, అలెగ్జాండర్ లాగా నేను ప్రపంచాన్ని జయించాలనే ఆశయం కలిగిన వాడు. మరి భారతదేశంలో ఉత్తర భారత దండయాత్రల కోసం ఉల్గు ఖాన్, నసరత్ ఖాన్, జఫర్ ఖాన్, అలప్ ఖాన్ వీళ్ళందరినీ తన సైన్యాధ్యక్షులుగా పెట్టుకున్నాడు. దక్షిణ భారతదేశ దండయాత్రలకు నాయకత్వం వహించింది మాలిక్ కాఫర్ అని చెప్పేసి అన్నాం. ఇలా ఇటువంటి సందర్భంలో మరి రెండవ అలెగ్జాండర్ని పేరుగాంచాడు. మరి ఇటువంటి సందర్భంలో పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేశాడు, జీతాలు ఇచ్చాడు. మరి హయ్యెస్ట్ సాలరీ ఎంత అంటే 234 టంకాలు, లోయెస్ట్ ఎంత అంటే 58 టంకాలు. మరి సంవత్సరానికి 58 టంకాలు సిల్వర్ కాయిన్స్, 58 టంకాలు సిల్వర్ కాయిన్స్ సంవత్సరానికి మరి 58 ఇస్తే సో కుటుంబం ఎలా గడపాలి? అందువల్ల మార్కెట్ ధరలన్నీ నిర్ణయించి మార్కెట్ ధరలన్నీ స్థిరీకరించాడు, ఫిక్స్ చేశాడు. మార్కెట్ ధరలన్నీ కూడా ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. ఈ విధంగా మరి ఇదంతా కూడా ఆల్ దీస్ ఇంపార్టెంట్ థింగ్స్ చేసిన వాడు ఎవరన్నట్లయితే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఓకే, మార్కెట్ సంస్కరణలను చూడడానికి ప్రవేశపెట్టిన డిపార్ట్మెంట్స్ రెండు, షహనాయి మండి, దివానీ రియాసత్. ఇలా మరి దిస్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అన్నాం. ఈ ఖిల్జీ వంశంలో ఏదైనా బిట్ అడగడానికి అవకాశం అనేది ఉంది. ఇతడు వేసినటువంటి పన్నులు ఘరీ చెరీ, ఇతను కట్టినటువంటి నగరం సిరి, సిరీనగరంలో 1000 స్తంభాల ప్యాలెస్ కట్టాడు, 1000 పిల్లర్స్ ప్యాలెస్ అని చెప్పేసి అన్నాం. ఇవి ఇవన్నీ కూడా ఇంపార్టెంటే, ఏదైనా అడగవచ్చు అని చెప్పేసి అని అన్నాం. ఇక తుగ్లక్ వంశం, గాజీ మాలిక్ లేదా ఘియాజుద్దీన్ తుగ్లక్ ఏర్పాటు చేసింది తుగ్లక్ వంశము అని అన్నాం. దీన్ని ఏర్పాటు చేసినవాడు గాజీ మాలిక్ అని అన్నాం, లేదా ఘియాజుద్దీన్ తుగ్లక్ అని చెప్పేసి అన్నాం. ఇతను ఏర్పాటు చేసినటువంటిదే తుగ్లక్ వంశము. ఈ తుగ్లక్ వంశంలో మరి మహమ్మద్ బీన్ తుగ్లక్ అని అంటున్నాం. మహమ్మద్ బీన్ తుగ్లక్ను పిచ్చి తుగ్లక్ అని పిలిచింది లేన్ పూల్ మరియు స్మిత్ అనేవాళ్ళు. ఇతని పిచ్చి తుగ్లక్ అన్నారు. ఎందుకన్నారు? రాజధాని మార్పిడి ఎప్పుడు జరిగింది? రాగి నాణ్యాల విడుదల ఎప్పుడు జరిగింది? కంపెలీపై దండయాత్ర ఎప్పుడు జరిగింది? ఇలా ఇవన్నీ కూడా మరి చూడాలి. సో పరమత స్థానాన్ని కొంతైనా ప్రదర్శించి హిందువుల పండుగ హోలీ పండుగలో పాల్గొన్న మొదటి చక్రవర్తి ఎవరన్నట్లయితే మహమ్మద్ బీన్ తుగ్లక్ అని చెప్పేసి అన్నాం. ఓకే, ముస్లిం మతంలో
పేద కుమార్తెల వివాహాలను సొంత ఖర్చులతో సామూహిక వివాహాలు జరిపిన ఏకైక చక్రవర్తి ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అని చెప్పేసి అన్నాం. మరి రాజధాని ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కు మార్చాడు. ఏ సంవత్సరంలో మార్చడం జరిగింది? ఇట్స్ ఇన్ ద ఇయర్ 1327. రాజధాని మార్పిడి అని అన్నాం. రాజధాని మార్పిడి చేశాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. అసలు పేరు జునా ఖాన్. 1327 మళ్ళీ ఇక్కడ కొనసాగాడా రాజధానిలో? అంటే కొనసాగలేదు, మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాడు. అట్లా ఇతడు చేపట్టిన కార్యక్రమాలు ఏవి కూడా సత్ఫలితాలను ఇవ్వలేదు. అందుకే ఇతను ఏమని అన్నారు, పిచ్చి తుగ్లక్ అని పిలిచినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. ఇతను ఏమన్నారంటే పిచ్చి తుగ్లక్ అని చెప్పేసి పిలవడం అనేది జరిగింది. తుగ్లక్ వంశము అని చెప్పేసి అన్నాం. దాట్స్ వన్ ఇంపార్టెంట్. ఇక ఈ ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో వ్యవసాయం అనేది బాగా డెవలప్ అయింది. ఎందుకంటే అనేక కాలువలన్నీ తవ్వించిన వాడు ఫిరోజ్ షా తుగ్లక్. ఓకే, నంబర్ ఆఫ్ కెనాల్స్ అన్ని తవ్వించి వ్యవసాయాన్ని బాగా డెవలప్ చేసిన ఘనత అతడిది అన్నాం. ఆ తర్వాత వచ్చిన సయ్యద్ వంశము, లోడీ వంశం. లోడీ, సో దీన్ని లోడీ అన్నాం. టైప్ మిస్టేక్ జరిగింది. లోడీ, ఈ లోడీ వంశము అని చెప్పేసి అన్నాం. ఏది ఇది లోడీ వంశం అనేది జరిగినట్లుగా లాస్ట్ డైనాస్టీ ఏదంటే లోడీ వంశం. లోడీ వంశం అన్నాం. సయ్యద్ వంశము, లోడీ వంశం. సయ్యద్ వంశానికి అంత ప్రాధాన్యత లేదు. ఈ వంశంలో మరి చూస్తే బహలా లోడీ ఏర్పాటు చేశాడు. తర్వాత వచ్చిన వాడు సికిందర్ లోడీ. ఇందులో చివరి వాడు ఇబ్రహీం లోడీ. ఇబ్రహీం లోడీ మరి అసమర్థుడు. ఇటువంటి సందర్భంలో ఇబ్రహీం లోడీ పైకి దండయాత్ర అనేది రావడం జరిగింది. బాబర్ దండయాత్ర చేశాడు, బాబర్. సో ఈ బాబర్కు ఇబ్రహీం లోడీకి మధ్య జరిగిన యుద్ధమే మొదటి పానీపట్ యుద్ధము అన్నాం. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్. ఎప్పుడు జరిగింది ఇది? 1526లో జరిగినటువంటిది మొదటి పానీపట్ అని అన్నాం. మొదటి పానీపట్ యుద్ధం అనేది జరిగినట్టుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. మొదటి పానీపట్ యుద్ధంలో బాబర్ విజయం సాధించడానికి గల కారణం ఏంటి అంటే ఫిరంగులు ఉపయోగించడం, ఫిరంగి దళాన్ని ఎక్కువగా ఉపయోగించడము అని చెప్పేసి అన్నాం. ఈ మొఘల్ చక్రవర్తుల సామ్రాజ్యం ఏర్పడినట్లుగా తెలుస్తుంది. ఢిల్లీ సామ్రాజ్యం ఏమైంది? ఢిల్లీ సుల్తాన్ల రాజ్యం పతనమైంది. ఎన్ని వంశాలు పరిపాలన చేశాయి? ఢిల్లీని కేంద్రంగా చేసుకుని పరిపాలించిన వంశాలు 5. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్, సయ్యద్, లోడీ. ఇలా ఈ వంశాలన్నీ పరిపాలన చేసినట్లుగా తెలుస్తుంది. దీన్ని క్లియర్గా మనం చూస్తాం. ఇంతకు ముందు మనం చూసినట్లయితే ఓకే, కుతుబ్ మీనార్ నిర్మాణాన్ని ఎవరు పూర్తి చేశారని అడిగాడు. కుతుబ్ మీనార్ నిర్మాణాన్ని పూర్తి చేసిన వాడు ఇల్టుట్మిష్. దీనికి పునాదులు వేసిన వాడు కుతుబ్బుద్దీన్ ఐబక్. అయితే పూర్తి చేసింది ఎవరు అన్నట్లయితే ఇల్టుట్మిష్ అని చెప్పేసి అన్నా. దాట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్స్. ఓకే, ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన ఏకైక మహిళ ఎవరు ఢిల్లీ సుల్తనత్ పీరియడ్లో అంటే రజియా సుల్తనా లేదా సుల్తనా రజియా అని చెప్పేసి అన్నా. దాట్స్ ఆల్సో వన్. ఇక ఇందులో గొప్ప చక్రవర్తి బాల్బన్ అన్నాం. ఓకే, నవరోజ్ అనే పండుగను ప్రవేశపెట్టింది ఎవరు అన్నాడు. ఇంతకుముందు ఎగ్జామినేషన్లో మరి చూస్తే నవరోజ్, నవరోజ్ అంటే న్యూ ఇయర్స్ డే అన్నాం. ఇది పర్షియన్ ఫెస్టివల్. ఒరిజినల్గా ఏది అంటే భారతీయ పండుగ కాదు, న్యూ ఇయర్స్ డే అనేది పర్షియన్ ఫెస్టివల్. టుడే మరి పర్షియాని, పర్షియాకు నూతన నామం ఏంటి అంటే ఇరాన్. ఇరాన్ పర్షియాని ఏమన్నారు? ఇరాన్ అన్నారు. మెసోపొటేమియా అనేది ఏమో ఇరాక్ అని అంటున్నాం. అలా మరి పర్షియన్ ఫెస్టివల్ నవరోజ్ను ప్రవేశపెట్టినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. ఎవరు ప్రవేశపెట్టారు? ఈ బాల్బనే ప్రవేశపెట్టినట్లుగా తెలుస్తుంది అన్నా. చిన్న చిన్న తప్పులకు కూడా కఠినమైన శిక్షలు వేసిన వాడు బాల్బన్. ఇలా మరి ఆ వంశం అనేది దాంట్లో ఏవేవో బిట్స్ అడుగుతాడు. ఇక చూస్తే మనకు దీంట్లో ఖిల్జీ వంశంలో ఎక్కువగా మరి అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి ఖచ్చితంగా ఏదో బిట్ అయితే మనకు ఉంటుంది. మార్కెట్ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరని కానీ, సైనికులకు జీతాలు ఇచ్చింది ఎవరని కానీ, సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేసిన మొదటి చక్రవర్తి ఎవరని కానీ, ఓకే ఇట్లా ఏ బిట్స్ అయినా అడగడానికి అవకాశం అనేది ఉంది అని చెప్పేసి అని అన్నాం. ఓకే, సో అదేవిధంగా మరి చూసినట్లయితే అల్లావుద్దీన్ ఖిల్జీ పీరియడ్లో కంపల్సరీగా ఏదైనా దండయాత్రల గురించి కూడా, అంటే సో దిస్ మాలిక్ కాఫర్ దక్షిణ భారత్ దండయాత్రలోకి వచ్చాడు అని చెప్పేసి అన్నాం. ఈవెన్ ఓరుగల్లు పైన కూడా దండయాత్ర జరిగింది అన్నాం. వరంగల్ పై కూడా దండయాత్ర జరిగినట్లుగా తెలుస్తుంది. 1308లో వరంగల్ పై దండయాత్ర జరిగి ఓరుగల్లు పరిపాలిస్తున్నటువంటి రెండవ ప్రతాపరుద్ర, చివరి పాలకుడు ఎవరంటే రెండవ ప్రతాపరుద్ర అని చెప్పేసి అన్నాం. అట్లా మనకు ఏదైనా అడగవచ్చు. లేదా ఓరుగల్లు పై దండయాత్ర చేసి విజయం సాధించి
ఓరుగల్లు పేరును సుల్తాన్పూర్ అని మార్చింది ఎవరు అన్నాడు. సుల్తాన్పూర్గా దీనికి పేరు పెట్టింది ఎవరు అన్నట్లయితే ఇట్ ఈస్ మహమ్మద్ బిన్ తుగ్లక్. ఎప్పుడు దండయాత్ర? 1323. సో ఇతని కమాండర్స్ అయినటువంటి ఖాదర్ ఖాన్, ఖ్వాజా హాజీలు ఈ రెండవ ప్రతాపరుద్రుని బంధించి ఢిల్లీకి తీసుకెళ్తుంటే అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుని నర్మదా నదిలో దూకి, నర్మదానది మరి యొక్క పేరు సోముద్భవ అట్లా మనకు. ఇది ఏ శాసనం వల్ల తెలుస్తుంది? అనితల్లి వేయించినటువంటి కలుపుచీర అనే శాసనం వల్ల మనకు తెలుస్తుంది. ఇట్లా సో మనకు ఈ బిట్స్ అనేటివి బాగా, ఇందులో ఏ బిట్ అడిగినా కూడా ఎస్ ఐ కెన్ ఆన్సర్ అనే స్థాయికి రావాలి. ఇప్పుడు బాగా దాని మీద కమాండ్ ఉన్నట్లయితేనే మనకు చెప్పగలుగుతాం, లేదా కమాండ్ లేకపోతే మనం దాన్ని చెప్పలేము. ఓకే, సో ఇలా ఈ వంశాలన్నీ కూడా మరి ఫైవ్ డైనాసిటీస్ మనం చూడమని జరుగుతుంది. దేంట్లో సో ఢిల్లీ సుల్తాన్ నేట్ అని అన్నాం, ఢిల్లీ సుల్తానులు. తర్వాత మనం చూడాల్సినటువంటిది మొఘల్ సామ్రాజ్యము అని చెప్పేసి అన్నాం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ ఇందులో ఏది అంటే మొఘలులు అని చెప్పేసి అన్నాం, లేదా మొఘల్ సామ్రాజ్యం అనేది ఒకటి అని చెప్పేసి అంటున్నాం. మొఘల్ సామ్రాజ్యము, మంగోల్ అనే పదం నుండి వచ్చింది మొఘల్ అని అన్నాం. ఈ సామ్రాజ్యం ఎప్పటి నుంచి అంటే 1526లో ఏర్పడింది, 1457 వరకు కొనసాగినట్లుగా తెలుస్తుంది. ఒకటి తొలి మొఘలులు అన్నాం, రెండవది మలి మొఘలులు అన్నాం. తొలి మొఘలులు అని అన్నాం, మలి మొఘలులు అని చెప్పేసి అన్నాం. అలా ఈ ఆరు మందిని గొప్ప మొఘలులు అని చెప్పేసి అన్నాం. వన్ ఈస్ బాబా, వన్ ఈస్ హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. సో బాబర్, హుమయూన్, జహంగీర్, సో షాజహాన్, సో వీళ్ళందరినీ అంటే అక్బర్, సో హుమయూన్ కుమారుడు అక్బర్ అన్నాం, అక్బర్ కుమారుడు జహంగీర్, జహంగీర్ కుమారుడు షాజహాన్, షాజహాన్ కుమారుడు ఔరంగజేబ్, వీళ్లను ఆరు మందిని ఏమన్నారంటే గొప్ప మొఘలులు అని చెప్పేసి పిలవడం అనేది జరిగింది. వాళ్ళందరి గురించి ఇందులో చూస్తాం. మొఘల్ సామ్రాజ్యము అని అంటున్నాం. ఈ మొఘల్ సామ్రాజ్యంలో వీళ్ళందరి గురించి చూస్తాం. ఇందులో కంపల్సరీగా బిట్స్ మనకు అక్బర్లో అడగచ్చు, లేదా ఎక్కడైనా అడగడానికి అవకాశం ఉంది. మొదటగా ఆటోబయోగ్రఫీ రాసుకున్న మొఘల్ చక్రవర్తి బాబర్, బాబర్ నామా లేదా దాన్ని తుజ్కి బాబరి అని చెప్పేసి అన్నాం. సో ఇతనికి ఏమని అన్నారు అందుకే, సో ప్రిన్స్ ఆఫ్ ఆటోబయోగ్రఫర్స్ అని చెప్పేసి పిలిచారు. ఇతను అలా పిలిచినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. స్వీయ చరిత్రల రాకుమారుడు అని ఎవరికి పేరు అంటే ఇట్ ఈస్ బాబర్ అని చెప్పేసి అన్నాం. హుమయూన్ సమాధి ఎక్కడుంది అని అడిగాడు. హుమయూన్ సమాధి ఎక్కడుంది అంటే ఢిల్లీలో ఉంది. ఓకే, ఈ హుమయూన్ సమాధి మీద ఇంకో బిట్ ఎలా అడిగాడు అన్నట్లయితే తాజ్మహల్కు నమూనాగా ఉన్నటువంటి ఇదేది అన్నాడు. ఇది హుమయూన్ సమాధి, ఇట్ ఈస్ రెప్లిక్ ఆఫ్ దట్ దేస్ తాజ్మహల్ అని చెప్పేసి పేర్కొన్నారు. తాజ్మహల్ కట్టిన తర్వాత అంటే అలా ఈ సమాధి కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. హుమయూన్ నామా గ్రంథాన్ని ఎవరు రాశారు? ఇతని సోదరి అయినటువంటి గుల్ బదన్ బేగం, హుమయూన్ సోదరి గుల్ బదన్ బేగం. ఇక అక్బర్లో ఏదైనా అడగవచ్చు. అక్బర్ అనేది పెద్ద టాపిక్ మనకు. మొఘల్ సామ్రాజ్యంలో అక్బర్ గురించి మరి ఏదైనా అడగవచ్చు. బలవంతంగా బానిసలుగా మార్చే పద్ధతిని రద్దు చేసిన సంవత్సరం 1562. యాత్రికుల పన్ను రద్దు చేసిన సంవత్సరం 1563. జిజ్యా పన్ను, హిందువులు కట్టేటటువంటి జిజ్యా పన్ను రద్దు చేసిన సంవత్సరం 1564. ఓకే, ఇబాదత్ ఖాన్ అనే ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం 1575. సరే, 1575 ఇబాదత్ ఖానా అని అన్నాం, ప్రార్థనా మందిరం. ఇతను ప్రవేశపెట్టిన నూతన మతం దీన్ ఈ ఇలాహీ. సో అక్బర్ ప్రవేశపెట్టిన నూతన మతం దీన్ ఈ ఇలాహీ అని చెప్పేసి అన్నాం. 1582లో ప్రవేశపెట్టాడు. ఇందులో దీన్ ఇలాహీలో చేరిన హిందూ ఎవరు అన్నాడు. దీన్ ఇలాహీలో చేరినటువంటి హిందూ ఎవరంటే బీర్బల్. బీర్బల్ అసలు పేరేంటి? మహేష్ దాస్. బీర్బల్ అసలు పేరేంటి అంటే మహేష్ దాస్ అని చెప్పేసి అన్నాం. లేదు, మన్సబ్దారీ విధానం ఎవరు ప్రవేశపెట్టారు? అక్బర్. మన్సబ్దారీ పద్ధతి, బందోబస్ పద్ధతి రూపకల్పన చేసిన ఎవరు? రాజా తోడర్మల్. ఓకే, అక్బర్ కాలంలో ఇట్లా నిర్మాణాల్లో ఏదైనా అడగచ్చు. బులంద్ దర్వాజా ఎవరు? పంచమహల్ ఎవరు? జోదాబాయ్ ప్యాలెస్ ఎవరు? బీర్బల్ గృహం ఎవరు? ఇట్లా సో అక్బర్లో మనకు అక్బర్ గురించి ఏదైనా అడగచ్చు. మొఘలుల కాలంలో మరి చూసినట్లయితే పెయింటింగ్ చిత్రకళ అత్యున్నత స్థాయికి చేరడం జరిగింది. ఎవరి కాలంలో? జహంగీర్ కాలంలో. ఓకే, ఆగ్రా కోట పైన న్యాయగంట లేదా ధర్మగంటను ఏర్పాటు చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు అన్నది జహంగీర్ కాలంలో జరిగింది అది. ఇట్లా మరి మనకి ఏదైనా అడగడానికి అవకాశం అనేది ఉంది మొఘల్స్లో. ఇక మొఘల్ చక్రవర్తుల్లో మరి చూస్తే
షాజహాన్ కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొన్నారు. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కు, వాస్తు శిల్పకళలకు షాజహాన్ కాలాన్ని ఏమని పిలిచారంటే స్వర్ణయుగమని అన్నారు. ముత్యాల మసీద్ ఎక్కడుంది అన్నాడు. ముత్యాల మసీద్, పెర్ల్ మసీద్ అన్నాం, ఆగ్రాలో ఉంది. నిర్మాణం చేసింది ఎవరు ఉన్నట్లయితే, సో దిస్ షాజహాన్ అని చెప్పేసి అన్నాం. లేదా ఎర్రకోట నిర్మాణం అని అన్నాం. ఎర్రకోటలో ఉన్నటువంటి ఓకే దివానీ ఖాస్, దివానీ ఆమ్, ఈ దివానీ ఖాస్ గోడల పైన ఈ భూమిపై స్వర్గం అనేది ఉంటే బహుశా ఇదే అని రాశారు. ఆ పదాలు అడిగిది ఎందులో కనిపిస్తుంది అని అడిగాడు. ఈ భూమిపై స్వర్గం అనేది ఉంటే బహుశా ఇదే అని ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే దివానీ ఖాస్, దివానీ ఖాస్ అనే దీనిపైన కనిపిస్తుంది అన్నాం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ అది. ఓకే, దివానీ ఖాస్, దివానీ ఆమ్ ఇవన్నీ కూడా నిర్మాణం చేసినవాడు. భారతదేశంలోని అత్యంత పెద్ద మసీదు అయిన జామా మసీదును ఢిల్లీలో ఏర్పాటు చేశాడు. ఒకేసారి 60,000 మంది ప్రార్థనలు చేయవచ్చు. 60,000 పీపుల్. ఇక ఇతడు కట్టిన దాంట్లో తలమానికమైనది ఇది అంటే తాజ్ మహల్. ఓకే, తాజ్ మహల్ నిర్మాణానికి 22 సంవత్సరాలు పట్టింది. 22,000 మంది కూలీలు పనిచేశారు. ఆయన ఖర్చు 3 కోట్లు అని చెప్పేసి అన్నాం. అప్పటికి పాలరాతితో నిర్మాణం చేసిన సుందర స్వప్నంగా దీన్ని పేర్కొన్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. అలా సో మరి షాజహాన్ పీరియడ్లో ఏదైనా అడగడానికి అవకాశం ఉంది. తర్వాత ఔరంగజేబ్ పీరియడ్లో అడగొచ్చు, లేటర్ మొఘల్స్లో అడగొచ్చు. అట్లా ఈ మొఘల్ సామ్రాజ్యం అనేది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా మనకు. సో అంటే సబ్ ఇన్స్పెక్టర్స్లో ఎక్కడైనా అడగడానికి అవకాశం అనేది ఉంది దీంట్లో. సో దాంట్లో మొఘల్ సామ్రాజ్యం అని చెప్పేసి అన్నా ఇంపార్టెంట్ ఇది. లేటర్ మొఘల్స్, మొఘల్ చక్రవర్తిలో చిట్ట చివరివాడు రెండవ బహదూర్ షా. రెండవ బహదూర్ షా 1857 సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నాడు. సిపాయిల తిరుగుబాటులో పాల్గొంటే ఇతన్ని 1858లో మాండలే జైలుకు పంపారు. మాండలే జైల్లో శిక్ష అనుభవిస్తూ 1862లో మరణించిన వాడు రెండవ బహదూర్ షా అని చెప్పేసి అన్నాం. ఇతను రాసిన పుస్తకమే జఫర్. జఫర్ అనే పుస్తకం రాశాడు కాబట్టి అందువల్ల ఇతన్ని బహదూర్ షా జఫర్ అని పిలిచారు. ఇలా సో దాట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా. ఈ మొఘల్ సామ్రాజ్యం గురించి సో అన్ని అంశాలు కూడా ఇన్ డీటెయిల్గా చూస్తాం. ఓకే, చాలా జాగ్రత్తగానే చూస్తాం. తర్వాత మనకు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సౌత్ ఇండియన్ డైనాసిటీస్ ఏది అంటే విజయనగర సామ్రాజ్యము. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా ఏది అంటే విజయనగర ఎంపైర్. హరిహర రాయలు, బుక్కరాయలు వీళ్ళు ప్రారంభించారు విజయనగరను. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన వంశాలు 4. ఎన్ని వంశాలు అంటే 4 వంశాలు. 1 సంగమ వంశము అని అన్నాం. సంగమ వంశము, సంగమ వంశము. 2 సాళువ వంశం, సాళువ వంశము అని చెప్పేసి అన్నాం. సాళువ వంశం. 3 తుళువ వంశం, తుళువ వంశము అనేది పరిపాలన చేసింది. 6 వంశం అనేది పరిపాలన చేయడం జరిగింది. ఓకే, ఇలా సంగమ, సాళువ, తుళువ, 6 వంశాలన్నీ కూడా పరిపాలన చేశాయి. ఇలా మొత్తం పాలనాకాలం ఎప్పుడు 1336 నుంచి 1680 వరకు. ఓకే, పాలనాకాలం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా విజయనగర సామ్రాజ్యం అన్నట్లయితే సో ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? సంగమ వంశం అనేది 1336లో స్టార్ట్ అయ్యి సో 1485 దాకా కొనసాగింది అని చెప్పేసి అన్నాం. ఇదేమో 1485 నుంచి 1505 దాకా ఉందన్నాం. ఇదేమో 1505 నుంచి 1570 వరకు ఉంది, 1570. ఇదేమో 1570 నుంచి 1680. అలా మరి వంశాలన్నీ కూడా మనం చూస్తాం. వీఆర్ గోయింగ్ టు సీ ఆల్ ది సంగమ, సాళువ, తుళువ, 6 వంశాలు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్నాయని చెప్పేసి ఈ విజయనగర ఎంపైర్ అనేది దాస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా అని చెప్పేసి అన్నాం. ఓకే, విజయనగర సామ్రాజ్యము ఏది? ఇది విజయనగర ఎంపైర్ అని చెప్పేసి అంటున్నాం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డైనాసిటీస్ ఇది, విజయనగర ఎంపైర్ అనేది. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డైనాసిటీస్. ఇందులో ఏదైనా అడగొచ్చు. ఓకే, విజయనగర సామ్రాజ్యంలో ముఖ్యంగా తుళువ వంశానికి చెందినవాడు శ్రీకృష్ణ దేవరాయలు అన్నాం. సో ఇతనికి నంబర్ ఆఫ్ టైటిల్స్ అన్నీ ఉన్నాయి, నంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. ఓకే, సో ఏదైనా అడగొచ్చు. ఎట్లా? సో విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని సందర్శించని పోర్చుగీస్ యాత్రికుడు, సందర్శించినా కాదు సందర్శించని, ఎవరు రాలేదు, సందర్శించని పోర్చుగీస్ యాత్రికుడు అని అడగవచ్చు. డొమింగో పేస్, న్యూనీస్, బార్బోసా. ఓకే, సో ఇట్లా ఏదో ఒకటి అడుగుతాడు. ఓకే, డొమింగో పేస్, న్యూనీస్, బార్బోసా వీళ్ళు 3 వచ్చారు. రాంది ఎవరు అంటే అబ్దుల్ రజాక్. అట్లా రానివాడు ఎవరు అని అడుగుతాడు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఆముక్త మల్లెదకు మరి యొక్క పేరేంటి? విష్ణు చిత్తియం. అష్టదిగ్గజాలు మ్యాథ్స్ ఫాలోయింగ్లో అడుగుతాడు.
అష్టదిగ్గజాలు ఉన్నారు. అష్టదిగ్గజాలను మ్యాసవ ఫాలోయింగ్ లో మనకు అడగడం జరుగుతుంది. మరి మ్యాసవ ఫాలోయింగ్ లో అష్టదిగ్గజాలను అడిగితే అల్లసాని పెద్దనా, అల్లసాని పెద్దనా మను చరిత్ర రాశాడు, నంది తిమ్మన పారిజాత అపహరణం రాశాడు, మాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్ర, దూర్జటి శ్రీ కాళహస్తీశ్వర మాత్యం శ్రీ కాళహస్తీశ్వర శతకం, అయ్యలరాజు రామభద్ర రామాభ్యుదయం అనేది రాశాడు అయ్యలరాజు రామభద్ర, ఓకే తెనాలి రామకృష్ణ పాండురంగ మహత్యం ఉద్భటారాధ్య చరిత్ర రాశాడు, ఓకే భట్టుమూర్తి వసు చరిత్ర రాశాడు భట్టుమూర్తి, పెంగళి సూరన కళాపూర్ణోదయం రాఘ, ఇట్లా నీకు మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ లో ఒకవేళ బుక్స్ అండ్ ఆథర్స్ ఏదైనా అడిగితే, ఒక సపోజ్ ఏదైనా బుక్స్ అండ్ ఆథర్స్ అడిగారనుకో, ఈ మస్ట్ మీన్ ఏ పొజిషన్ టు ఆన్సర్, ఓకే సో దీన్ని ఖచ్చితంగా మనం ఆన్సర్ చేసే రకంగా ఉండాలి. బుక్స్ అండ్ ఆథర్స్ ఏమైనా ఉన్నట్లయితే కంపల్సరీగా దాన్ని ఆన్సర్ చేస్తాన రకంగానే ఉండాలి, లేదంటే మనకు వదిలేస్తే మార్క్ వెళ్ళిపోతుంది. విజయనగర సామ్రాజ్యం ఖచ్చితంగా ఇంపార్టెంట్, బుక్స్ అండ్ ఆథర్స్ అడగచ్చు, లేదా వాళ్ళు కట్టినటువంటి దేవాలయాలు అడగచ్చు, ఏదైనా అడగడానికి అవకాశం అనేది ఉంది. లేపాక్షిలో విరూపాక్ష స్వామి వీరభద్ర స్వామి ఆలయం ఎవరు నిర్మాణం చేశారు? విరూపణ్ణ. సో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని ఏమని అన్నారు? భువన విజయం అని అన్నారు. రెండవ దేవరాయల ఆస్థానాన్ని ఏమన్నారు? ముత్యాల శాల అని పిలిచారు. ఇట్లా మనకి ఎక్కడైనా ఏ బిట్ అయినా అడగడానికి అవకాశం అనేది ఉంది, ఓకే. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏది అంటే, సో దిస్ విజయనగర్ ఎంపైర్ అన్నాం. అదేవిధంగా బహమనీ సామ్రాజ్యం అన్నాం. దీన్ని 1347లో అల్లావుద్దీన్ హసన్ గంగు బహమన్ షా, అల్లావుద్దీన్ హసన్ గంగు, హసన్ గంగు బహమన్ షా, అల్లావుద్దీన్ హసన్ గంగు బహమన్ షా ఏర్పాటు చేశారు. బహమన్ షా అల్లావుద్దీన్ హసన్ గంగు బహమన్ షా ఏర్పాటు చేసింది ఈ బహమనీ సామ్రాజ్యం అని చెప్పేసి అన్నాం. బహమనీ ఎంపైర్ దట్ హస్ స్టార్టెడ్ అని అన్నాం. అల్లావుద్దీన్ హసన్ గంగు బహమన్ షా ఏర్పాటు చేసింది ఈ బహమనీ సామ్రాజ్యం, ఓకే. ఈ బహమనీ సామ్రాజ్యం మరి ఏర్పాటు అయినట్లుగా తెలుస్తుంది. ఈ బహమనీ సామ్రాజ్యం మరి చూస్తే సో అదే అద్భుతంగా డెవలప్ అయింది అన్నాం. కానీ తర్వాత చిన్నాభిన్నమైపోయి 5 రాజ్యాలు ఏర్పడ్డాయి. బీరార్, బీదర్, బిజాపూర్, గోల్కొండ, అహ్మద్ నగర్. దిస్ బహమనీ ఎంపైర్ దట్ ఈస్ డిస్ఇంటిగ్రేటెడ్ అండ్ 5 కింగ్డమ్స్ కేమ్ టు ఫోర్స్. సో ఈ 5 కింగ్డమ్స్ ఏవి అంటే బీరార్, బీదర్, బిజాపూర్, గోల్కొండ, అహ్మద్ నగర్ అని చెప్పేసి అన్నాం. అలా మరి ఈ బహమనీ రాజ్యం అనేది ఒకటి. మరాఠాలు, శివాజీ, ఇందులో శివాజీ గురించి ఖచ్చితంగా దాస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా అని చెప్పేసి అన్నాం. శివాజీ, ఓకే, మరాఠాల్లో గొప్ప చక్రవర్తిగా పేరుగాంచిన వాడు శివాజీ. 1627లో శివనేరులో జన్మించినవాడు శివాజీ అన్నాం, ఓకే. ఛత్రపతి, హైందవ ధర్మోద్ధారక, రాజా, ఈ బిరుదులన్నీ కలిగిన వాడు ఎవరంటే శివాజీ. శివాజీ ఆస్థానంలో నివసించిన వాళ్ళే అష్టప్రధానులు. 8 మంది మంత్రులకు ఉన్నటువంటిది పేరేమిటంటే సో అష్టప్రధాన్స్ అని చెప్పేసి అన్నాం. అష్ట దిగ్గజాలేమో 8 మంది కవులు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో నివసించిన కవులకు అలా పేరు అని చెప్పేసి అన్నాం. అష్టప్రధాన్స్ ఏమో మినిస్టర్స్ అని చెప్పేసి అన్నాం. ఎవరి ఆస్థానంలో? శివాజీ ఆస్థానంలో నివసించిన వాళ్ళు. ఓకే, శివాజీ గురించి కూడా మనకి ఏదైనా బిట్టు అడగడానికి అవకాశం ఉంది. ఈ అష్టప్రధాన్స్ ఒకవేళ మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్లో కానీ ఇస్తే, ఓకే మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్లో ఇస్తే మనం రాయాల్సి ఉంటుంది. లేదా ఈ శివాజీ తర్వాత శివాజీ కుమారుడు శంభూజీ, శంభూజీ తర్వాత రాజారాం, ఆ తర్వాత మరి చూసినట్లయితే పీష్వాలు, ఓకే తారాబాయి, తారాబాయి తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరంటే పీష్వాలు అని చెప్పేసి అన్నాం. ఈ పీష్వాల్లో మొదటివాడు బాలాజీ విశ్వనాథ్, తర్వాత బాజీరావు, తర్వాత బాలాజీ బాజీరావు, ఇట్లా ఈ పీష్వాల గురించి కూడా మనం చూడడం అనేది జరుగుతుంది అని చెప్పేసి అన్నాం. శివాజీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సో దిస్ టాపిక్ మనకు శివాజీ అనేది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా. దీన్ని కూడా చూడాలంటే శివాజీ వసూలు చేసినటువంటి చౌత్ సర్దేశ్ముఖి అనే పన్నులు వసూలు చేశాడు. తర్వాత తన రాజ్యం నుండి కాకుండా సో దేశ ఇతర ప్రాంతాల నుండి వసూలు చే, బహమనీ రాజ్యాలన్నీ కూడా పన్ను చెల్లించాయి, ఓకే. అలా శివాజీ వసూలు చేసిన పన్నులు చౌత్ సర్దేశ్ముఖి పన్నులు వసూలు చేయడం జరిగింది అని చెప్పేసి అన్నాం. ఇవన్నీ కూడా మరి ఇంపార్టెంట్ పాయింట్స్ అని కూడా అందులో చూడడం అనేది జరుగుతుంది. ఇక చూసినట్లయితే సో పీష్వాలు, ఈ పీష్వాలు మరి చూసినట్లయితే ఈ పీష్వాల గురించి అంతా కూడా చూస్తాం. ఇందులో మొదటి పీష్వ ఎవరు అంటే బాలాజీ విశ్వనాథ్. ఈ బాలాజీ విశ్వనాథ్ అని చెప్పేసి అని అన్నాం. 1713 నుంచి 1720 వరకు ఉన్నవాడు, పరిపాలన చేసినవాడు ఈ బాలాజీ విశ్వనాథ్.
తర్వాత బాజీరావు అని చెప్పేసి అన్న. సో 1720 నుంచి 40 వరకు ఉన్నవాడు అతను. తర్వాత బాలాజీ బాజీరావు మూడవ పానీపట్ యుద్ధం అనేది జరిగింది 1761 పీరియడ్లో అని చెప్పి తెలుస్తుంది. ఇలా ఇవన్నీ కూడా ఇందులో చూడమనే జరుగుతుంది. ఆ తర్వాత మరి సాంగ్లో మరాఠా యుద్ధాల గురించి చూస్తాం. ఆంగ్లేయులకు సదేస్ మరాఠా యుద్ధాలు, మూడు ఆంగ్లో మరాఠా యుద్ధాలు జరిగినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. సో దాట్స్ లాస్ట్ వన్ మరి చూసినట్లయితే లాస్ట్ మరాఠా 1817-1818 అని చెప్పేసి అన్నాం. దీంతో మరాఠా పైన ఆధిపత్యం వహించిన వాళ్ళు ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు. శివాజీ జ్ఞాపకార్థం ఒకే ఒక ప్రాంతాన్ని ఇచ్చారు, సతారా. ఈ సతారా అనే ప్రాంతాన్ని ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సతారా అనే ప్రాంతాన్ని ఎవరికి ఇచ్చారన్నట్లయితే వీళ్లకు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ సతారాను కూడా ఆక్రమించిన వాడు ఎవరంటే లార్డ్ డల్హౌసీ. ఈ డల్హౌసీ ఏం చేశాడు, ఈ సతారా అనేదాన్ని కూడా డాక్ట్రిన్ ఆఫ్ ఫ్లాప్స్, రాజ్య సంక్రమణ సిద్ధాంతము, ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి సో సతారాను కూడా జయించి ఆక్రమించిన వాడు ఎవరంటే సో దిస్ లార్డ్ డల్హౌసీ అన్న. అలా మరి ఆంగ్లో మరాఠా యుద్ధాల మీద కూడా దాస్ వన్ అన్న. భక్తి సూఫీ అనేదాన్ని మరి అక్కడ చూడొచ్చు లేదా ఇక్కడైనా చూడొచ్చు. ప్రత్యేకంగా ఈ భక్తి ఉద్యమంలో మనం చూసినట్లయితే ఆది శంకరాచార్య ప్రవేశపెట్టిన అద్వైత సిద్ధాంతం, విశిష్టాద్వైత సిద్ధాంతం రామానుజాచార్య అన్న, సో మధ్వాచార్య ప్రవేశపెట్టిన ద్వైత సిద్ధాంతం, ఓకే, అదే రకంగా ద్వైతాద్వైత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వాడు నింబార్క, శుద్ధాద్వైత సిద్ధాంతాన్ని వల్లభాచార్య, అదే రకంగా గురునానక్, చైతన్య మహాప్రభు, మీరాబాయి, కబీరు, ఓకే, ఇట్లా వీళ్ళందరినీ కూడా భక్తి ఉద్యమకారులందరినీ కూడా చూస్తాం. అదే రకంగా ముస్లిం మతంలో వచ్చినటువంటిదే సూఫీ అని చెప్పేసి అన్నాం. సూఫీ అనే పదం సఫా అనే పదం నుండి వచ్చినట్లుగా తెలుస్తుంది. సఫా అంటే హోలీ, పవిత్రమైన అని అర్థం. ఓకే, ఇందులో మరి సిల్సిలాలు అనేటివి కనిపిస్తాయి. ఖాద్రి ఆర్డర్ అని, చిస్టి ఆర్డర్ అని, నక్సబంది అని, ఇట్లా ఆర్డర్స్ అన్నీ కూడా ఈ సూఫీ ఉద్యమంలో కనిపిస్తాయి. చిస్టి ఆర్డర్, ఓకే, చిస్టి శాఖ, ఓకే, నక్సబందీ శాఖ, ఖాద్రి వర్గం, ఖాద్రి శాఖ, ఓకే, అట్లా ఈ వర్గాలన్నీ కూడా ఇందులో చూడడం అనేది జరుగుతుంది అని చెప్పేసి అన్నాం. ఇవన్నీ కూడా మరి మనకు మిడివల్లో ఇవన్నీ కంప్లీట్ చేసేస్తాం. మిడివల్లో ఎన్ని మార్క్స్ ఉంటే అన్ని మార్క్స్ కూడా తీసుకోవచ్చు. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎనర్జీస్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్. ఓకే, ఇంటెలిజెన్స్ మే ఫెయిల్స్ సమ్ టైమ్స్, బట్ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. అందువల్ల హార్డ్ వర్క్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇందులో ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకే, మెడివల్లో మనం ఏం చెప్తే అది ఒక్కటి చదువుకున్నా చాలు, నీకు 100% కూడా 100% యూ విల్ గోయింగ్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ.